నమస్కారం. 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని అభినందన అనే పాఠ్యభాగంలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాలు, అలాగే ప్రశ్నలకు జవాబులు, పదజాలము, వ్యాకరణాంశాలన్నింటి గురించి ఈ ఒకే వీడియోలో తెలుసుకుందాం. అభినందన అంటే మెచ్చుకోవడం అని అర్థం. ఈ పాఠ్యభాగంలో శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారు రైతులను, సైనికులను మెచ్చుకుంటూ వారి గొప్పతనం గురించి మనకు తెలియజేస్తారు. కాబట్టి మనం ఈ పాఠంలో ఆ సైనికులు అలాగే రైతుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం. ఈ పాఠం అనేది గేయ ప్రక్రియకు చెందింది. గేయము అంటే పాడుకోవడానికి వీలుగా ఉన్నది అని అర్థం. శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారు 1947లో కరీంనగర్ జిల్లాలోని నగునూర్ అనే గ్రామంలో కనకమ్మ నరసింహస్వామి అనే దంపతులకు జన్మించారు. వీరు రంగారెడ్డి జిల్లాలో చాలా కాలం పాటు తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశారు. వీరు పద్య, వచన, గేయ కవితలను రచించారు. వీరి కవితలలో దైవభక్తి, దేశభక్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరు రాసినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం నుండి అభినందన అనే పాఠ్యభాగం గ్రహించడం జరిగింది. ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు రైతులకి, సైనికులకి రచయిత వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రైతులంతా కూడా శ్రమను దాచుకోకుండా కష్టపడతారట. ఇక సైనికులు ఎవరికీ కూడా తలవంచకుండా ధైర్యంగా ఉంటారట. వీరిద్దరూ కూడా భరతమాత అభివృద్ధి చెందడం కోసం పాటుపడుతూ ఉంటారు. మన భూమి అనేది పులకించిపోయే విధముగా రక్తాన్ని చెమటలాగా మార్చి బంగారాన్ని పండిస్తూ ఉంటారట నిత్యం రైతులంతా కూడా. ఇక సైనికులు కనురెప్పలాగా ఈ దేశాన్ని కాపాడుతూ ఉంటారు. మన భరత భూమికి వీరు కవచం వంటి వారట. సైనికులు ఎప్పుడూ కూడా ప్రలోభాల మాయలో పడిపోరు. ఎవరైనా సరే ప్రలోభ పెట్టి మన భారతదేశం గురించి ఏవైనా విషయాలు తెలుసుకుందామంటే అసలు ఎలా ఎంత డబ్బు ఇచ్చినా సరే, ఎంత భయపెట్టినా సరే ప్రాణాలైనా తీసుకుంటారు తప్ప ఎలాంటి విషయాన్ని కూడా బయటికి తెలియజేయరు. కాబట్టి అలాంటి గొప్ప గుణమున్నటువంటి వారు నిమిషం కూడా పనిని వదిలివేయరు. 24 గంటల పాటు కనురెప్పలాగా కాచుతూనే ఉంటారు ఈ భారతదేశాన్ని. అలాంటి న్యాయంగా పనిచేసేటటువంటి సైనికులకు వందనాలు తెలియజేస్తున్నాడు. రైతులంతా కూడా విశ్రాంతి లేకుండా నిత్యం వ్యవసాయం చేస్తూనే ఉంటారు. అలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆకలిని తీరుస్తారు. సైనికులు దేశభక్తితో శత్రువుల్ని పారద్రోలుతారు. మన దేశం యొక్క గొప్ప పేరును ఈ సైనికులు, రైతులంతా కూడా అందరికీ తెలియజేస్తారు. ఇంకా ఆ పేరును పెంచుతూ ఉంటారు అని తెలియజేస్తున్నాడు కవి. ఈ పాఠంలోని మొదటి ప్రశ్న, దేశ పురోగతి అంటే ఏమిటి? దేశ పురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసిన వారి పేర్లు రాయండి. దేశ పురోగతి అంటే దేశము అభివృద్ధి చెందడము అని అర్థం. భారతదేశంలో పేదవారు లేకుండా, ఇక ఆకలితో అలమటించేవారు లేకుండా ఉన్నట్లయితే దేశం అభివృద్ధి చెందినట్టు లెక్క. దేశ అభివృద్ధి కోసం ఆ మహాత్మా గాంధీ గారు పాటుపడ్డారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోచుకుంటూ బతుకుతూ ఉండేవారు. అలాంటి సమయంలో దేశం అసలు అభివృద్ధి చెందలేదు. మహాత్మా గాంధీ ఆ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళేలాగా చేశాడు. కాబట్టి అప్పటి నుండి భారతదేశం అనేది కొద్దిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబట్టి మహాత్మా గాంధీ దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారు అని చెప్పవచ్చును. తర్వాత అబ్దుల్ కలాం గారు మన భారతదేశం యొక్క పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా చేశారు. మన దేశం పైన ఎలాంటి శత్రుదేశాలు మన దేశంతో యుద్ధం చేయకుండా భయపడే విధముగా మనకంటూ కొన్ని ఆయుధాలను సమకూర్చిపెట్టారు అబ్దుల్ కలాం వారు. తద్వారా దేశాలన్నీ కూడా మనతో స్నేహం చేస్తూ ఉన్నాయి. అలా దేశాలు స్నేహం చేయడం వల్ల మనకి ఎంతో దేశాలు ఎన్నో పెట్టుబడులు పెట్టడం, తద్వారా మన దేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది అని చెప్పవచ్చును. తర్వాతి ప్రశ్న, దేశానికి నీతి కర్మశీలుర ఆవశ్యకత ఏమిటి? నీతి కర్మశీలురు అంటే న్యాయంగా పనిచేసేటటువంటి గుణం కలిగిన వారు. అలాంటి వారు మన దేశానికి కేవలం సైనికులు, రైతులు మాత్రమే ఉన్నారు. అలా న్యాయంగా పనిచేయడం వల్ల అందరూ కూడా
మంచివారుగా తయారవుతారు. ఎలా అంటే, కొంతమంది మోసగుణం కలిగి ఉంటారు, అందరినీ మోసం చేయడం, దొంగతనాలు చేయడం చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు అందరూ ఇబ్బంది పడతారు, కష్టపడి సంపాదించినటువంటి ధనం కూడా ఇలా మోసం చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఉండకుండా పోతుంది, తద్వారా వీళ్లకు పేదరికం వస్తుంది, తినడానికి సరిగా తిండి ఉండకపోవచ్చును. కాబట్టి అందరూ కూడా న్యాయంగా పనిచేస్తూ ఉంటే మోసగాళ్ళు అనేవారే ఉండరు. ఎవరు కష్టపడి సంపాదించింది వారే సొంతంగా ఖర్చు పెట్టుకుంటారు, ఆనందంగా మూడు పూటలు తింటూ బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి న్యాయంగా పనిచేసేవారు దేశానికి తప్పనిసరిగా ఉండాలి. వారు ఉన్నప్పుడే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. తరువాతి ప్రశ్న, అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పడమంటే ఏమిటి? అవిశ్రాంతము అంటే విశ్రాంతికి వ్యతిరేక పదమే అవిశ్రాంతి. అసలు విశ్రాంతి అనేది తీసుకోకుండా వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ఉంటారు రైతులు. అలా పంటలు పండించడం వల్ల ఆ పంటనే మనం తిని బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి దేశ ప్రజలందరి యొక్క ఆకలిని వాళ్ళు తీరుస్తూ ఉంటారు. ఒకవేళ రైతులు కనుక ఒక సంవత్సరం పాటు నేను పనిచేయకుండా విశ్రాంతి తీసుకుంటా అంటే ఎంతోమంది కడుపులు మాడిపోతాయి. చాలామందికి మన దేశంలో ఆహారం దొరకకపోవచ్చును. కాబట్టి అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పడము అంటే ఆకలితో ఉన్నవారికి విశ్రాంతి లేకుండా కష్టపడుతూ మనకి ఆహారాన్ని అందిస్తున్నాడు రైతు అని చెప్పవచ్చు. పాఠం ఆధారంగా గేయ రచయిత గురించి రాయండి. అభినందన గేయ రచయిత పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య. వీరు కరీంనగర్ జిల్లాలోని నగునూరులో జన్మించారు. వీరి అమ్మ పేరు కనకమ్మ, తండ్రి పేరు నరసింహస్వామి. వీరు ఎన్నో పద్య వచన గేయ కవితలను రచించడం జరిగింది. వీరు రాసిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి మన పాఠ్యభాగాన్ని గ్రహించాం. ఇక వీరి రచనలలో చూసినట్లయితే దైవభక్తి, దేశభక్తి అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ గేయము దేశభక్తికి సంబంధించింది. వీరు ఈ గేయంలో సైనికుల గురించి, రైతుల గొప్పతనం గురించి తెలియజేయడం జరిగింది. ఆ సైనికులు, రైతులు మన కోసం నిత్యం కష్టపడకపోయినట్లయితే మనం ఇక్కడ సుఖ సంతోషాలతో జీవించలేము అని తెలియజేశారు. ఈ రచయిత శ్రమించే వారి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేయడం జరిగింది. అలాగే శ్రామికుల్ని మనం గౌరవించాలి, వారు మనకు ఎంతో మేలు చేస్తూ ఉన్నారు అని తెలియజేయడం జరిగింది. తరువాతి ప్రశ్న, అభినందన గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇంతకుముందు మనం పాఠ్యభాగంలో ఉన్న ముఖ్య విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ ముఖ్య విషయాలన్నీ కూడా రాసినట్లయితే ఈ ప్రశ్నకు సమాధానం అవుతుంది. తరువాత పదజాలము, స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు రుధిరం చిందించారు. రుధిరం అంటే రక్తం. పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ. పసిడి అంటే బంగారం. వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. హాలికులు అంటే రైతులు. స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు కార్మికులు. స్వేదము అంటే ఇక్కడ చెమట అని అర్థం. తరువాత కింది వాక్యాలలో పర్యాయ పదాలున్నాయి, అవి గుర్తించి రాయడం. పర్యాయ పదము అంటే అర్థం ఒకే అర్థం ఉన్నటువంటి వేరువేరు పదాలు. భారతదేశానికి రైతు వెన్నెముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికుల శ్రమకు దేశం రుణపడి ఉన్నది. రైతు, కర్షకుడు, హాలికుడు అనే మూడు పదాలు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. తరువాత, భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుట ఎగురవేశారు. నాటి నుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగురవేసి ఆ జెండాకు వందనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బావుట, పతాకము, జెండా అనే మూడు పదాలు ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు, అసికి పదును పెట్టి యుద్ధరంగంలోకి వెళ్ళేవారు, ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు. ఇక్కడ మూడు పదాలు ఖడ్గము, అసి, కత్తి, ఈ మూడు ఒకే అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత భాషాంశాలకు సంబంధించినవి. ఇందులో వర్ణమాల గురించి తెలియజేయడం జరిగింది. మామూలుగా ఆ నుండి అవు అన్నీ కూడా అచ్చులు అంటాం, కా నుండి రా వరకు ఉన్నటువంటివి హల్లులు అంటాం. ఏ హల్లు అయినా స్వతంత్రంగా పలకడానికి వీలు కాదు, హల్లులో అచ్చు చేరినప్పుడే దాన్ని పలకగలుగుతాం. అలా ఒక హల్లు ఒక అచ్చు కలిసి ఉంటే దాన్ని మనం అక్షరం అంటాం. ఒకవేళ రెండు హల్లులు ఒకే అచ్చు కలిసి ఉన్నట్లయితే దాన్ని మనము ఒత్తు కూడినటువంటి అక్షరము అంటాం, దాన్ని సంయుక్త అక్షరం అంటాం. ఒకవేళ రెండు హల్లులు ఒకేలాగా ఉండి
రెండు హల్లులు ఒకేలాంటివి ఉండి ఒక అచ్చు చేరినట్లయితే దాన్ని ద్విత్వాక్షరము అంటాం. ద్విత్వ అంటే రెండు, రెండు ఒకేలాగా ఉంటే ద్విత్వాక్షరం, రెండు వేరు వేరు ఉంటే సంయుక్తాక్షరం. కొన్ని చోట్ల రెండు ఒత్తులు చేరుతాయి, అంటే మొత్తం మూడు హల్లులు ఉంటాయి, ఒక అచ్చు ఉంటుంది. ఇలా మూడు హల్లులు ఒక అచ్చు ఉన్నట్లయితే దానిని సంశ్లేషాక్షరం అంటాం. కాబట్టి ఇందులో సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, సంశ్లేషాక్షరం గురించి తెలుసుకున్నాం. అక్షరము, ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరము. ఇక్కడ చూడండి, గ అనే అక్షరం ఎలా తయారైంది అంటే, గ అనే హల్లు, ఆ అనే అచ్చు రెండూ కలిసి గ అనే అక్షరం తయారైంది. తర్వాత య అనే అక్షరం తయారు కావడానికి య అనే హల్లు, ఆ అనే అచ్చు. తర్వాత అది కా అనే అక్షరం, క అనే హల్లు, ఆ అనే అచ్చు, రెండూ కలిసి కా అయింది. తర్వాత ఓ వ అనే హల్లు, ఓ అనే అచ్చు, రెండు కలిసి ఓ అయింది. ఇవన్నీ కూడా అక్షరం తయారయ్యే విధానము. తర్వాత మరి సంయుక్త ద్విత్వాక్షరాలు తయారయ్యే విధానము. ఎత్తండి, అందులో త అనేది ఒకటి, త అనే హల్లు, మళ్ళీ ఇంకో త అనే హల్లు, మళ్ళీ అందులో ఆ అనే అచ్చు, కలిసి త అనే ద్విత్వాక్షరం తయారైంది. ఎందుకంటే రెండు ఒకే రకమైన హల్లులు ఉన్నాయి కాబట్టి. తర్వాత దుర్గతి, ర అనే హల్లు, గ అనే హల్లు, అందులో ఆ అనే అచ్చు, కలిపి ర్గ అయింది. అంటే ఇందులో వేరు వేరు హల్లులు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్తాక్షరము. తర్వాతది సాధ్వి, ధ అనే హల్లు, వ అనే హల్లు, ఈ అనే అచ్చు కలిసి ఉంది. వేరు వేరు హల్లులు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్తాక్షరము. తర్వాత హల్లులన్నిటినీ కా నుండి మా వరకు ఐదు వర్గాలుగా విభజించడం జరిగింది. ఇందులో కావర్గము అంటే క, ఖ, గ, ఘ, జ్ఞ. చావర్గము అంటే చ, ఛ, జ, ఝ, ణ్య. టావర్గము అంటే ట, ఠ, డ, ఢ, న. తావర్గము అంటే త, థ, ద, ధ, న. పావర్గము అంటే ప, ఫ, బ, భ, మ. ఇలా ఐదు వర్గాలుగా విభజించారు. వీటినే నిలువుగా చూసినట్లయితే క, చ, ట, త, ప, వీటిని మనం పరుషాలు అంటాం. అలాగే మూడవ అక్షరాలైనటువంటివి గ, జ, డ, ద, బ, వీటిని సరళాలు అనడం జరుగుతుంది. ఇక పంచమాక్షరాలు, అక్షరాలు, ఐదవ అక్షరాలన్నీ కూడా జ్ఞ, ణ్య, న, న, మ, ఇవన్నీ అనునాసికాలు అంటాం, ముక్కుతో పలకబడేవి. ఇక రెండవ, నాలుగవ అక్షరాలన్నింటినీ మహాప్రాణ అక్షరాలవి, వాటిని వర్గయుక్కులు అని అనడం జరుగుతుంది. ఇవి వర్ణమాలలో ముఖ్యమైనటువంటి అక్షరాలు. అలాగే అక్షరాలలో రకాలు ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, అలాగే సంశ్లేషాక్షరానికి సంబంధించిన భాషాంశాలు. ఇందులో మనం అభినందన గేయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకున్నాం. అలాగే ఈ పాఠ్యాంశానికి ఉన్నటువంటి ఐదు ప్రశ్నలకి సమాధానాలు ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం. అలాగే పదజాలానికి సంబంధించిన విషయాలు, వ్యాకరణంలో వర్ణమాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం